రైతు సోదరులకు నమస్కారం. మన కిసాన్ మన రైతు ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో వరి కంకులు పొడవుగా మరియు బరువుగా రావాలంటే స్ప్రే చేయవలసిన మందుల గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్లు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే మందులు వరి మొక్కను రోగ నిరోధక శక్తిని పెంపొందించి చీడపీడల నుండి రక్షిస్తుంది మరియు పొడవైన కంకులు మరియు బరువైన గింజలు ఏర్పడేలా పోషకాలను అందిస్తాయి. మొదటి మందు క్రియాజన్ పాడి స్పెషల్. దీనిలో ఉన్న పోషకాలు ఇన్ఆర్గానిక్ పోషకాలు, ట్రేస్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఆర్గానిక్ పోషకాలు ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, డిరైవేటివ్స్, ప్రసర్వేటివ్స్, స్టెబిలైజర్స్ ఉంటాయి. మైక్రో పోషకాలు హార్మోన్స్ ఆఫ్ మైక్రోబియల్ ఆర్జిన్ అండ్ గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి. ఈ పోషకాల వలన మొక్కలో ఎక్కువ పిలకలు రావడమే కాకుండా కంకులు పొడవుగా ఏర్పడతాయి. గింజల యొక్క నాణ్యత ఎక్కువగా వస్తుంది. మొక్కలో రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా మొక్క బలంగా పెరగడం ద్వారా క్వాలిటీ అండ్ హయ్యర్ ఈల్డ్ను పొందవచ్చును. ఈ మందును వరి పంట కాలంలో 4 సార్లు స్ప్రే చేయవచ్చును. మొదటిసారిగా నాట్లు వేసిన 15 రోజులకు, రెండవసారి మరల 20 రోజులకు, మూడవసారి మరల 15 రోజులకు, నాలుగవసారి వరి చిరుపొట్ట దశలో స్ప్రే చేయాలి. దీనిని స్ప్రే చేయవలసిన మోతాదు 3 ml లీటర్ నీటి చొప్పున కలిపి స్ప్రే చేయాలి. రెండవ మందు డ్రీమ్ పాడి స్పెషల్. దీనిలో మైక్రోన్యూట్రియంట్స్ పోషకాలు ఉంటాయి. ఈ పోషకాల వలన వరి మొక్కను అందించవలసిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. దీని వలన మంచి దిగుబడిని పొందవచ్చును. దీనిని స్ప్రే చేయవలసిన మోతాదు 600 గ్రాములను ఒక ఎకరాకు స్ప్రే చేయాలి. మూడవ మందు అమూల్య పాడి స్పెషల్. దీనిలో ఆర్గానిక్ పోషకాలు ఉంటాయి. మొక్క తీసుకునే పోషకాలను బ్యాలెన్స్ చేస్తుంది. దీనిలో ఉన్న పోషకాల వలన వరి మొక్క మంచి ఆరోగ్యంగా పెరిగి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది. ఈ మందును వరిలో స్ప్రే చేయడం వలన హయ్యర్ ఈల్డ్ను పొందవచ్చును. దీనిని స్ప్రే చేయవలసిన మోతాదు 300 గ్రాముల నుండి 500 గ్రాములను ఒక ఎకరాకు స్ప్రే చేయాలి. నాలుగవ మందు పాడి మల్టీ న్యూట్రియంట్. దీనిలో మైక్రో అండ్ మాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ పోషకాల వలన వరి మొక్కలో పోషకాలను తీసుకునే శక్తిని పెంపొందిస్తుంది, వేరు వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఎక్కువ వేర్లు రావడం ద్వారా ఎక్కువ శాతం పిలకలు వస్తాయి. వరి మొక్కను ఒత్తిడి నుండి రక్షిస్తుంది. దీని ద్వారా కంకులు పొడవుగా బరువుగా ఏర్పడతాయి. దీని ద్వారా ఎక్కువ దిగుబడిని పొందవచ్చును. దీనిని స్ప్రే చేయవలసిన మోతాదు 250 ml నుండి 500 ml ఒక ఎకరాకు స్ప్రే చేయాలి. ఐదవ మందు రోబోస్ట్. ఈ మందును వరిలో ఉపయోగించడం వలన దిగుబడి పెరుగుతుంది. వరి మొక్కలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వరిలో వచ్చే కొన్ని రకాల తెగుళ్లను తట్టుకుంటుంది. ముఖ్యంగా కిరణజన్య సంయోగ క్రియను సరైన విధంగా జరిగేటట్లు చూస్తుంది. దీని వలన మొక్కలో ఆహార వృద్ధి పెరిగి దిగుబడి పెరుగుతుంది. వరి పంట కాలంలో ఈ మందును 4 సార్లు స్ప్రే చేయవచ్చును. ప్రతి 15 రోజులకు ఒకసారి 4 సార్లు వరి పంట కాలంలో స్ప్రే చేయవచ్చును. దీనిని స్ప్రే చేయవలసిన మోతాదు 5 ml లీటర్ నీటి చొప్పున కలిపి స్ప్రే చేయాలి. ఈ మందులలో ఏదో ఒక మందును స్ప్రే చేసి వరిలో మంచి నాణ్యమైన దిగుబడిని పొందవచ్చును. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. మరింత వ్యవసాయ సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.